Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో ఎవరు ఊహించని మరో స్కీమ్ రెడీ. అధికారంలో చాలానే ప్రభుత్వాలు ఉంటాయి, వాటిని నడిపించే అధినేతలకు కొదవ ఉండదు. కానీ అధికారం ఇచ్చిన ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన గుండెల్లో ఉండాలే. కానీ అందుకు తగ్గట్లుగా పలు నిర్ణయాలు తీసుకోవడమే కాదు, ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకునేందుకు బోలెడన్ని సదుపాయాలను తీసుకురావచ్చన్న విషయాన్ని చేతలతో చేసి చూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంటిని పోషించే ఇంటి పెద్ద చనిపోతే వారి కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు వైఎస్ఆర్ బీమా పథకాన్ని షురూ చేయడం తెలిసిందే. సహజ మరణం కానీ ప్రమాదంలో కానీ ఇతర కారణాలతో మరణిస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టకుండా ఉండేందుకు బీమా క్లెయిమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి వారి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా ఆలోచించారు. మరణించిన రోజే 10,000 రూపాయల మొత్తం సాయాన్ని అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఆదేశాలని జారీ చేశారు. దీని ప్రకారం ఇంటి పెద్ద ఎవరైనా మరణిస్తే అదే రోజు 10,000 ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఈ మొత్తాన్ని గ్రామ వాలంటీర్ చేతుల మీదుగా అందిస్తారు. అనంతరం సాధారణ మరణం అయితే కుటుంబానికి 15 రోజుల వ్యవధిలో, ప్రమాదవశాత్తు మరణిస్తే 21 రోజుల వ్యవధిలో లబ్ధిదారులకు మిగిలిన డబ్బులు అందిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో గ్రామ వాలంటీర్ గ్రామ సచివాలయం కీలక భూమిక పోషించనుంది. డబ్బులు అందరూ ఖర్చు చేస్తారు, కానీ అవసరమైన వారికి అవసరమైన సమయంలో అందించే మొత్తం వారి జీవితం మొత్తంలో గుర్తుండిపోయేలా చేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.